ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వ్యవహారం ఎట్లున్నదంటే, ఒక నాయకుడు కొడుకును అమెరికాకు పంపించి చదివించుకున్నాడు. చదువుకున్నాడా? అమెరికాలో నౌకర్ దొరకలేదు. ఇంకా ఎంతకాలం అక్కడ ఉంటాడు? వాపస్ వద్దామనుకోని వాపస్ వద్దామని వచ్చిండు. వచ్చిన తర్వాత ఊర్లో జులాయిగా తిరుగుతుండే, అక్కడిక్కడ ఏం పని చేయకుండా తిరుగుతుంటే తండ్రికి దగ్గర అవమానమై ఓ పెద్ద మనిషి దగ్గర పోయాడు. జానన్న లాంటి వాళ్ళు పెద్ద మనిషి దగ్గరికి సలహా అడిగాడు, నా కొడుకు అమెరికాలో చదువుకొని వచ్చిండు, వానికి ఏం పని లేదు, ఏదన్నా చిన్నదో పెద్దదో వ్యాపారం చూపిస్తే పెట్టిస్తావు అని, లేకపోతే గాలికి తిరుగుతున్నాడు. సరేనా, మీ ఓడు అంత చేతనైనడు కానట్టున్నాడు, గాలికి గాంధుమారానికి దిగతోడు ఉన్నాడు. ఓ పెట్రోల్ బంక్ పెట్టుకోండి, ఎవడన్నా వస్తాడు ఇన్ని పైసలు ఇస్తాడు, పూరగాడు ఉంటే పెట్రోల్ పడతాడు, సాయంత్రం పోయి లెక్క చూసుకుంటే చాలండి. పెట్రోల్ బంక్ పెట్టాడు, నెల అయ్యింది, ఒక్కడు రాలే. మళ్ళా పెద్ద మనిషి దగ్గరకు వచ్చింది తండ్రి, సార్ నువ్వు చెప్పినావు పెట్రోల్ బంక్ వ్యాపారం బాగుంటుందని, మా ఊళ్ళు పెట్టాను కానీ ఒక్క కస్టమర్ కూడా రాలేదని. అరే అదే మంచిగా గాంధీ భవన్ ముందరనే పెట్టుకున్నావు కదా, గాంధీ భవన్లో ఎప్పుడు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు పెట్రోల్ డీజిల్ పట్టించుకుంటూనే ఉంటారు కదా, నీ వ్యాపారం ఎందుకు నడవలేదు, సూతం పానిపోయింది. పోయి చూస్తే ఇంకే ఉంది, పెట్రోల్ బంక్ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టింది. ఫస్ట్ ఫ్లోర్ లో పెట్రోల్ బంక్ పెట్టా నడుస్తుందా? కారు సైకిల్ మోటార్లు పైకి ఎక్కుతాయా? ఇక సరే పెట్టో పెట్టమయ్యా, ఇంత పెట్టొద్దు కింద పెట్టుకుంటేవాడు అని వస్తాడు. పని చేయి, పెట్రోల్ బంక్ తీసేసి హోటల్ పెట్టుకో, ఇలా మా గాంధీ భవన్కి వచ్చిన వాళ్ళందరూ తినడానికి అని వస్తారు, నీ హోటల్ నడుస్తుందా? సరే మంచిదని హోటల్ పెట్టి మళ్ళా నీళ్ళు అయింది, ఎవరు రాలే, వీడే వండిన దాకా తిని 100 కేజీలు అయ్యాడు. మళ్ళీ వచ్చాడు, కస్టమర్ ఎవరు రాలేదు, అప్ల పాలేను కానీ మా ఆవిడ మాత్రం 50 నుంచి 100 అయింది, ఏం చేయాలి సరే? మళ్ళీ అర్థం కాలేదు, పోయి చూద్దాం పా అన్నాడు. లోపల చూస్తే హోటల్ ఉంది, బయట చూస్తే బోర్డు పెట్రోల్ బంక్ అని ఉంది. అంత తెలుసుకున్న ఆయన కొడుకు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ను అమెరికా నుంచి తీసుకొచ్చి మొదట పంచాయతీరాజ్ శాఖ మంత్రి చేసిన పెద్ద జానారెడ్డి గారు చేసిన శాఖ, ఇవాళ శాఖ కాలే, అందరు పక్కన పెట్టిడు, వాటర్ గ్రిడ్ పెట్టిండు, అది కాలే పక్కన పెట్టిండు, ఇక ఇవన్నీ లాభం లేదని చెప్పి ఐటీ మంత్రిని చేశాడు. ఐటీ మంత్రి చెప్తే ఆ కాలంలో మనం వేసిన ఔటర్ రింగ్ రోడ్డు, మనం వేసిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు, మనం కట్టిన ఐటీ కంపెనీల ముందర సెల్ఫీ దిగుడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుని కేసీఆర్ ఏమైనా చేసిందా ఇప్పటి వరకు? ఏమైనా చేసిందా? ఒక్కటైనా సాధించిందా? అయితే సమంతతోనో, కాకపోతే శ్రీదేవితోనో, లేకపోతే ఇంకొకరితోనో క్యాట్ వాకులు చేసిండు తప్ప, ఎప్పుడైనా ఏదన్నా ఏ ఒక్క దళితుడు గిరిజనుడు ఎవరైనా మైనారిటీలో ఏదైనా సమస్యలు ఉంటే ఒక్క సమస్యలైనా కేటీఆర్ పరిష్కరించినా ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.